ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపు రవీందర్ పిలుపునిచ్చారు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడపు రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని గాంధీనగర్ వార్డులో ఇంటింటా తిరుగుతూ బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు ఇంటింటికి బీజేపీ స్టిక్కర్లను అతికిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది అంటే ప్రధాని మోదీగా సుపరిపాలన అందించడమే కారణమన్నారు. మరోసారి మోదీ ప్రధానమంత్రి చేసుకుని భారతదేశాన్ని ఇతర దేశాల్లో అగ్రగామిగా నిలుపుకుందామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, అర్బన్ మాజీ డైరెక్టర్ ఆడపు రేవంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో మరి ఈ ఆరు గ్యారంటీలు చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ రైతుకి ఇస్తామన్నారు. అదే రకంగా రైతు బంద్ ఏదైతుందో రైతుకి ఇచ్చేటువంటి ఒక ఎకరానికి 15,000 ఇస్తాను, కౌలు రైతు కూడా 15,000 ఇస్తా అన్నారు, 12,000 రైతు కూలీలకు ఇస్తా అన్నారు. అది కాకుండా ప్రతి ఇంటి అంటే పేద మహిళకు మరి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. అదే రకంగా చాలా గ్యారంటీలు చెప్తూ మరి ప్రజలను మోసం చేస్తూ ఈ రకంగా ఈ 6 గ్యారంటీలను చెప్పి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 1,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి అది ఎప్పుడు మూత పడుతుందో అది కూడా తెలియదు. ఈ రకంగా ప్రతి దానిలో చూసుకుంటా ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, వితంతు పింఛన్లు, వితంతు కార్మికులకు, వృద్ధులకు మరి 4,000 రూపాయలు ఇస్తాను, ఇప్పటివరకు ఎంతమంది ఖాతాలు వాడే మనకు తెలియదు. కాబట్టి ఉత్పత్తి వాగ్దానాలు చేసి మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మోడీ గ్యారంటీ ఏదైతుందో 2047 వరకు వికసిత సంకల్ప ఏదైతుందో, భారత్ వికసిత సంకల్ప ఏదైతుందో మరి తప్పకుండా నెరవేరే దిశలో మనం అందరూ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మోదీ గారి గ్యారంటీ స్కీమ్ తీసుకున్నప్పుడు మనం చెప్తే కనీసం అరగంట కూడా పడుతుంది. చిన్న చిన్న మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దాదాపు 80 కోట్ల కుటుంబాలకు ఒక మనిషికి 5 కిలోలు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదే రకంగా పిఎం ప్రధానమంత్రి బీమా యోజన కింద 2 లక్షలు అదొక కవరేజ్ ఉంది. బాలికా సంరక్షణ యోజన కావచ్చు, 0 అకౌంట్ కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు. మనగాక మొన్న పోయిన సంవత్సరం విశ్వకర్మ యోజన కింద కూడా ప్రతి అంటే బీసీ కులాలు కులవృత్తులు చేసుకున్నటువంటి దాదాపు 30 కులవృత్తులు వాళ్ళందరూ కూడా దాదాపు 5 నుంచి 10 లక్షల లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు పిఎం స్వనిధి, పిఎం స్వనిధి ఏదైతుందో స్ట్రీట్ వెండర్ కింద ఇదే మున్సిపాలిటీలో ఫస్ట్ 10,000 ఇచ్చినారు, వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 ఇచ్చినారు, 20కి 50 ఇచ్చారు, దాదాపు 1,00,000 రూపాయలకు కూడా వాళ్ళు ఈరోజు స్ట్రీట్ వెండర్స్ అంటే చిన్న చిన్న వీధి వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ లోన్ తీసుకొని వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని అంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంపొందించి చేసుకుంటూ ఉన్నారు. ఈ రకంగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నా దేశవ్యాప్తంగా. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే మొన్న 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, లేదా 333 తర్వాత వాళ్ళది కూడా రద్దు కావచ్చు, మరి సిఏఏ అది కూడా మరి రాబోయే రోజుల్లో ఎన్ఆర్సీ కావచ్చు, మిగతా దేశవ్యాప్తంగా జరిగేటువంటి మంచి పనులకు శ్రీకారం చుస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మనం బలపరచాలి. మరి కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి మన బండి సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో మరి 2వసారి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలని అవసరం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 150 రోజులు దాదాపు 1,600 కిలోమీటర్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగి మరి మన బీజేపీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి మన నాయకుడు ఈ విధంగా అటు నరేంద్ర మోడీ ఇటు మన పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్నటువంటి మన బండి సంజయ్ గారు మన కమలం గుర్తు మీద ఏదైతే ఉందో ఓటేసి తప్పకుండా ఈ సిరిసిల్ల ఈ మొత్తం నియోజకవర్గంలో పార్లమెంటు పరిధి పరిధిలో అందరూ కూడా గెలిపించి మేము అనుకుంటున్నట్టు దాదాపు ఒక 2 లక్షల పైన మెజార్టీ రావాలనుకుంటున్నాం. మరి 400 సీట్లు ఏవైతే ఉన్నాయో పార్లమెంటులో మరి ఎన్డీఏ అంటే 370 అలాగే మిగతా ఎన్డీఏ మిత్రపక్షాలు కలిపి 400 సీట్లు వస్తే ఒక దేశ భవిష్యత్తే మలుపు తిరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశలో ప్రజలందరూ ఎందుకంటే 500 సంవత్సరాల పోటీ పడి అంటే 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయిన అయోధ్య రామ మందిరం మన బాలరాముడు ఎవరైతే ఉన్నారో మనం ఫిబ్రవరి నెలలో మనం అట్టహాసంగా మంచి పద్ధతులలో 1,00,000 మంది ముందు వాళ్ళ ముందర మనం దాన్ని ప్రారంభం చేసుకున్నాం. మరి అట్లాంటి ఘనత కలిగినటువంటి ఎన్నో రోజులు నాచబడినటువంటి ఇంకా చాలా పనులు ఉన్నాయి భారతదేశంలో. వాటన్నీ కూడా మరి మంచి రోజు రావాలంటే మనం కమలం గుర్తుపై కొట్టేసి మరి భారతీయ జనతా పార్టీ గెలిపించవలసిందిగా మేము మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సిరిసిల్ల పట్టణంలో నిన్నటి నుండి ఇంటింటికి బీజేపీ ప్రచారం ప్రారంభమైంది. నిన్న సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో దాదాపుగా 80 బూతుల్లో ప్రచారం మొదలైపోయింది. ఇవాళ మిగతా ఇక్కడ గాంధీనగర్ 120, 121, 122 బూతుల్లో కూడా ప్రచారము ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి కర్ణాటకలో 6 గ్యారంటీలు ఇచ్చినాం అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రజలను దగా చేసి తెలంగాణలో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఇక్కడికి అతి చేసింది అంటే ఏమీ లేదు. ఇది వీళ్ళది భస్మాసుర అస్తం. ఈ అస్తానికి ఓటేస్తే మనకు అధోగతే. ఇక్కడైనా ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు, మేము నిన్న వేరే బూతులలో ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో ప్రజలు మమ్మలను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మేము అక్షంతలు తీసుకెళ్ళినప్పుడు, రాముని ఫోటోలు వితరణకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎట్లయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో, ఇప్పుడు ఓటు అడగడానికి పోతుంటే కూడా ప్రజలు లోపలికి ఇంట్లోకి రండి అంటారు. ఇంట్లోకి వెళ్ళి కరపత్రం ఇస్తుంటే మేము నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి ఎప్పుడో డిసైడ్ మేడం జరిగింది అన్నారు. ఆ వాళ్ళ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మామూలుగా ఏదో 200,000 మెజారిటీ అనుకున్నాం, కానీ అతి భారీ మెజారిటీతోని బండి సంజయ్ని కరీంనగర్ పార్లమెంటు నుంచి పంపించడానికి సిరిసిల్ల పట్టణ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న 85,000 ఓటర్లలో మెజారిటీ ఓట్లు బండి సంజయ్ గారికే వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతి భారీ మెజారిటీతోని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారిని పార్లమెంటుకు పంపించడానికి మొత్తం పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లందరూ సిద్ధంగా ఉన్నారని మరోసారి తెలియజేస్తూ భారత్ మాతాకి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు జాతీయ విపత్తు కింద ఒక్క రూపాయి కూడా అందించలేని మీరు రైతు దీక్ష పేరిట భాజపా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల మీద కపట ప్రేమ చూపించడం కోసమే రైతు దీక్షను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరైంది కాదన్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కమ్ముతున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా పార్టీపై విమర్శిస్తే సహించదని హెచ్చరించారు. జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, జిల్లా కార్యదర్శి కొండం రాజరెడ్డి, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, రంజాని నరేష్, మామిల ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, కొండలరెడ్డి, నావిన్ రామరెడ్డి, శీల ప్రశాంత్, రాజరెడ్డి తదితరులు కలరు. నిన్నటి రోజున కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష అని వారు పెట్టడం, అది వారు ఏం చేసిర్రో చెప్పాలి రైతులకు. మీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతా ఉంది, ఉన్నాయన్నీ మంచి మంచి సంస్థలను కూడా అమ్మడానికి పెడుతురు తప్ప మీరు రైతులకు ఏం చేసింది లేదు. ఎప్పుడో పెట్టినటువంటి ఎల్ఐసిని కూడా అది 100,000 కోట్లు ఉన్నదాన్ని కూడా అమ్మడానికి పెట్టిన ఘనత మీ బీజేపీ పార్టీకే ఉంది. ఇలాంటి చాలా సంస్థలు కూడా మీరు అమ్మడానికి పెట్టినటువంటి పార్టీ. ఇవాళ రైతులకు ఏదో చేస్తామని చెప్పడం అనేది మీరు అవన్నీ కూడా పనికిరాని మాటలే. ఇవన్నీ కూడా రైతులు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ మతాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ప్రజలు కూడా అది కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ఏ పద్ధతిలో రెచ్చగొడతా ఉన్నారు అనేది కూడా ప్రజలే గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే పనులు సూటిగా చేయాలి, కానీ మీ తప్పుడు మాటలను నమ్మే పరిస్థితిలో రైతులు పబ్లిక్ లేరు. కాబట్టి ఇది గుర్తుంచుకొని మాట్లాడాలి. మీరు ఏ దీక్షలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మేము మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 500 కేసు సిలిండర్ ఇస్తామని చెప్పడం, ఆ విధానాన్ని మళ్ళీ
ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రతి మహిళకు గృహిణి కూడా 500 సిలిండర్ ఇస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదని చెప్తా ఉన్నాం. ఇలా మాట తప్పింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు 2014 మరి నల్లధనాన్ని దొరకబట్టి తీసుకొచ్చి మరి జన్ధన్ ఖాతాలో ప్రతి వ్యక్తికి కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న విధానం మీది, మీరు మాట తప్పిరని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే 2 ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పినటువంటి ప్రభుత్వం పార్టీ మీదని చెప్తా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రైల్వేలు కానీ నౌకలు కానీ అదేవిధంగా విమానాశ్రయాలు తీసుకొస్తే మరి వాటిని అన్నీ కూడా ఇలా కార్పొరేట్ వాళ్లకు అమ్ముకునేటువంటి గనులు మీరని మేము చెప్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఇలా ఉన్న వడగళ్ళ వాన కానీ అకాల వర్షాల వల్ల కానీ ఇలా రైతుల పట్ల రైతులకు నష్టమైతే రైతుల పట్ల మీరు ముసలి కన్నీరు కాస్తున్నారు కానీ మరి జాతీయ విపత్తు కింద మరి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో ఇలా దేశంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల క్రితం మరి 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు, 50 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 500 ఉన్న గ్యాస్ ధరలను మీరు 100 పైసలకు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీదని చెప్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా 20 రూపాయలు బార్బైల్ ధర ఉంటే మరి ఆ రోజు కూడా 110 రూపాయలకు పెట్రోల్ డీజిల్ అమ్మిన వైఫల్యం మీదని చెప్తా ఉన్నాం. ఇలా ప్రతి సామాన్య మానవుని నడ్డి విరిచినటువంటి కేంద్ర ప్రభుత్వం మీది. ఎందుకంటే ఇలా ప్రతి వస్తువును కూడా ఇలా నిత్యావసర సరుకులు తీసినట్టయితే ఇలా ఆకాశం అంటే ధరలన్నీ పేదవాడు ఏది కొనే పరిస్థితి లేదు. ఈ విధంగా ప్రజలకు తీవ్ర నష్టం కల్పిస్తుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ వైపే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓటర్లందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే పేద ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులందరూ కూడా న్యాయం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో, పార్లమెంటుకు ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నందున మరి మేము ఎక్కడ డిపాజిట్ కోల్పోతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేయడం, ఈ విధంగా సిగ్గు చేయడం ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే మరి ప్రజలకు ప్రజలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున కోరుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన జరిగింది. జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షన స్థాయి సంఘాల సమావేశం ఈ రోజు జరిగింది. ఈ రోజు 7వ స్థాయి సంఘాల సమావేశం జరగగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కులశంకంగా చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అరుణ మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దరి లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని, ఎందుకు కావలసిన నిధులు వెచ్చించాలని కోరారు. మరోవైపు ధాన్యం కొనుగోలు జరుగుతున్న అదృష్టం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జెడ్పీటీసీ నాగం కుమార్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయము వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారి అధ్యక్షతన వ్యవసాయం స్టాండింగ్ కమిటీ సమావేశము ఇప్పటి వరకు 3 స్టాండింగ్ కమిటీలు సమావేశాలు జరుపుకోవడం జరిగింది. ముందుగా వ్యవసాయ స్థాయి సమావేశము, ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి, తర్వాత విద్యా వైద్యం మీద సమీక్ష సమావేశాలు జరిగినాయి. జిల్లా అధికారులు పూర్తి నివేదికతో సమర్పించినది. వాటికి అందరు కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యి జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అధికారులు మేము కలిసికట్టుగా అందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్యతో తీసుకొస్తే కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికారులను మనం నివేదిక సమర్పిస్తారు. వాటిని దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని సమస్యలు తీరేలా చోరువయ్యేలా కూడా చేస్తామని ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అందరూ కూడా జిల్లాధికారులు హాజరయ్యి పూర్తి నివేదికలు సమర్పించాలని కోరుకుంటున్నాను. ఈనాటి 7 స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరైన మా జెడ్పీటీసీ మెంబర్స్కు, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారికి, అలాగే జెడ్పీ సీఈఓ గారికి ఈ స్టాండింగ్ కమిటీలో జిల్లా అధికారులు, 7 స్థాయి స్థాన సమావేశాల అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం హోమం చేసి గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభానికి కట్టి అంకురార్పణ చేశారు. దేవతల ఆహ్వానం కోసం గరుడ బలితో పూర్తి అయ్యామని యాజ్ఞిక స్వామి మరుగంటి కళ్యాణచార్యులు తెలిపారు. అర్చకులు వేణుగోపాలచారి నవీన్చారి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుధవారం జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ సూర నరసయ్య తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో 20వ తేదీ శనివారం రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులకు మంచినీటి వసతితో పాటు భోజన వసతి కూడా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొమ్మాటి నరసయ్య, నిమ్మ మల్లారెడ్డి, లింగాల అంచాగౌడ్, ఎంపీటీసీ ఆపిరి సుల్తానా, మాజీ ఉప సర్పంచ్ మహేందర్ నాయకులు, నిమ్మ సుధాకర్ రెడ్డి, లింగాల వెంకటరాజ్, మల్లారెడ్డి, నర్సయ్య, లక్ష్మారెడ్డి, భాస్కర్ భక్తులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు యోధుడు చంద్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి వేడుకలు సిరిసిల్ల కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని తపించిన కమ్యూనిస్టు యోధుడు చంద్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల కార్మిక భవనంలో సిపిఐ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు తన జీవితాన్ని కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశారని అన్నారు. దోపిడీ రహిత వర్గరహిత సమాజం కోసం తన జీవిత కాలమంతా చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. లౌకిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే పౌర హక్కుల్ని కలరాస్తున్న విధానాలను ఎండగట్టారు. అబద్దాలతో కాలం వెల్లదీస్తూ కార్పొరేట్లకు దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా రైతులకు ముడిచే చూపారని అన్నారు. ప్రజలకు అర్థం కావాలంటే మోడీ దిగిన తర్వాత స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత కమ్యూనిస్టు పార్టీ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మర్రి వెంకటస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, కడారి రాములు, పంతన్ రవి, నల్లచంద్రమౌళి, నాగరాజు, మంద సుదర్శన్ పలువురు నాయకులు పాల్గొన్నారు. అందులో ప్రధానంగా కృష్ణా జిల్లా మ్యూజియం ప్రాంతంలో అక్కడ విద్యాదశలోనే ఆనాటి దేశ స్వతంత్రం ఆకర్షించారు. ఆయన చదువుతూనే ఈ మార్క్సిజం సైద్ధాంతిక అవగాహన పెంపొందించుకుని బెనారస్ విద్యాలో చదువుతూ అప్పుడు రాజకీయ పాఠశాల నిర్వహించుకొని మరి అప్పటి నుంచే ఉద్యోగాలు పెట్టాడు. ఆయన విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పటికీ ఆయన నేను మనుషులకు వైద్యం చేయడం ఒక భాగం, సమాజానికే వైద్యం చేస్తాం. అందుకే ఆయన వైద్య విద్యను వదులుకొని ఆయన మార్సం సిద్ధాంతం దున్నేవాడికి భూమి అత్యంత అనేక పోరాటాలు ఉద్యమాలు సామాజిక న్యాయం కొరకు ఎస్సీలను బడుగు బలైన వర్గాలు నుంచివేతలు ఎక్కడికక్కడికి ఉద్యమాలు అందులో చల్లపల్లి రాజా భూములకు మరి ఆక్రమించడానికి అనేక ఉద్యమాలు ఆయన
జీవితాంతం భూములు అంశం మీద సామాజిక న్యాయం కొరకు పేదరికం పోవాలా, సమసమాజం రావాలా, ఆ లక్ష్యంగానే తన జీవితం అంతా అంగీకరించాడు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాలు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ అవార్డు గ్రహీత. ఇంకోవైపు చెప్పాలంటే కొండపల్లి సీతారామయ్య గారికి నిజమైన అంటే ఆయన నమ్మకమైన గురువు అనమాట చంద్రరాజశేఖర్. ఆయన ఆకర్దశలో ఉంటే కొండపల్లి సీతారామయ్య గారు వచ్చి నేను స్వయంగా చూశాను, ఏడ్చి పలకరించిపోయాను. అంటే చంద్రరాజశేఖర గారు భూస్వామికుల నుంచి ఆయన అంతా భూములకి వచ్చేసాడు. ఆయన ఆఖరిలో ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యకర విషయం ఏంటంటే మగ్దుమ్మలోనే ఉంటూ ఆయన భార్య ఆయన లింక్స్ ఆసుపత్రిలో స్థితిత పొందుతూ ఆయన లాస్ట్కు ఆయన రాసిన వీలనామ ఎట్లుందంటే కళ్ళల్లో నీరు తెప్పిస్తారు, నాకంటూ ఏమి లేదు, నాకున్నాయి దుస్తులు, అవసరం ఉన్న వాళ్ళకి లేదు, పుస్తకాలు పార్టీ ఉంచుకోండి. అంటే ఆ రకంగా ఆ రకమైన పద్ధతుల్లో ఆయన వీలనామా రాయడం అది నేను ఎవరికి ఇచ్చేది లేదు, నాకెవరు ఇచ్చేది లేదు, నా దగ్గర ఉన్న దుస్తులు పుస్తకాలు ఈ రకమైన పద్ధతుల్లో ఆయన చెప్పినాడు. ఏదైనా యువకులు ముందుకు రావాలా, ఈ పార్టీ ప్రపంచంలో మార్చిన సిద్ధాంతమే అజేయమైంది, ఏదో దోపిడి రైత సమాజం వర్గ రైత సమాజం మనిషి మనిషి దోపిడి చేసే సమాజం అంతం చేసి సంపద అందరికి చెందాలి, అందరికి అందాలా, సమసమాజమే స్థాపించబడాలని ఆకాంక్షిస్తున్నవాడు, జీవితాంతం పోరాడినవాడు, ఆయనకి ఎన్ని రకాల కూడా ప్రలోభాలు వచ్చినా ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎప్పుడు ఆశించలేదు, ఆయన జీవితమే తెరిచిన పుస్తకంలాగా ఇద్దరు చెప్పిన చెప్పలేదు అనిపిస్తుంది. అయితే ఇవాళ ఆయన ఆశించిన ఆశయాలు ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయన అనుకున్నది ఏంటంటే వామపక్షాలు చీలిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు, మొదలపడ్డారు వామపక్షాలు ఐక్యత కూడా బాగా ఉచ్చేసాడు. మేమంతా యువకులుగా రాష్ట్ర కౌన్సిల్లో ఉంటే వెన్ను తట్టి భుజమే చెప్పేసి మీరే భవిష్యత్తు పిల్లలు మీరే మాకు పనిచేయాలని చెప్పి ప్రోత్సహించిన ఇవాళ మన దేశం ఎక్కువైపోతుంది. ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నది ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి, ఈ దేశంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కులాలు నిచ్చినట్లు ఉన్నాయి, అందుకనే విభిన్న మతాలకు కులాలకు అతీతంగా మనం ఒక లౌకిక వ్యవస్థ నిర్మించుకుంటామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కానీ ఇవాళ ఏమైంది, ఇవాళ ఎటువైపు ఉంటుంది దేశం? ఆయన రాసిన 1950 జనవరి 26 నుంచి అమలైకి వెళ్ళప్పటికీ ఇప్పటికీ ఈ దేశంలో మరి కులాల మధ్య చిచ్చు మతాల మారణము అని చదువుతూనే ఉంది, లౌకిక వ్యవస్థను పటిష్టవంతంగా అమలు చేయలేదు. అంటే సంపద ఇప్పటికీ కొద్దిమంది చేతిలో ఉంది. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ప్రెస్ల పత్రికలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది, నేర పూర్త చరిత్ర కలిగిన వాళ్ళు సగానికి సగం మంది ఇలా రాజకీయాలు ఉన్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ప్రజాప్రతినిధులు. అంటే ప్రజా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రామోజీపేట సర్వం సిద్ధమైంది. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 20,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో గత 60 సంవత్సరాలుగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు మహోత్సవానికి జిల్లా నుండే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇతర జిల్లాలు, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తారు. ఇటు వేడుకలకు సుమారు 20,000 మంది భక్తులు ప్రత్యేకంగా వస్తుండగా ఎందుకు ఆలయ అర్చకులు అని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా భారీగా టెంట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు, నీటి సౌకర్యం కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత మహిమ కలిగిన శ్రీ సీతారాముల దేవాలయానికి ప్రతి ఏటా భక్తులు పోటెత్తుతారు. ఎందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దేవాలయ సమీపంలో ఉన్న గుట్టపై భారీ హనుమంతుని విగ్రహం అప్పటి రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయించగా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతి ప్రతిష్టాత్మకంగా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ చంద్రస్వామి యొక్క వివాహ మహోత్సవం కన్నుల పండుగగా వీణుల విందుగా ఇక్కడ రామోజీపేటలో రాజమౌళి శాస్త్రి గారు స్థాపించినటువంటి ఏదైతే ఈ దేవాలయం ఉన్నదో అంగరంగ వైభవంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే భద్రాద్రి తర్వాత మళ్ళీ రామోజీపేట ఆలయంలోనే అంగరంగ వైభవంగా శ్రీ రామచంద్రస్వామి యొక్క సీతారామచంద్రస్వామి యొక్క శ్రీరామనవమి రోజు ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున ఈ వివాహ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీనికి మా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి మాజీ ప్రెసిడెంట్ గారు వి హనుమంతరావు గారు వారి యొక్క ఇలవేల్పైనటువంటి ఈ రామచంద్రస్వామి దేవాలయకు వారు ప్రతి ఏటా కూడా పట్టు వస్త్రాలు ఈ యొక్క శ్రీరామనవమికి పంపించడం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా వారు చూసుకోవడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం కూడా వారు ఇక్కడికి రావడం వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దేవదేవుని దర్శించుకొని ఇక్కడ కోరుకున్న వెంటనే కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఇలవేల్పుగా చెప్పుకునేటువంటి ఈ యొక్క రామోజీపేట శ్రీ రామచంద్రస్వామి సీతారామచంద్రస్వామి దేవాలయం యొక్క మంచి ప్రతిష్ఠ ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ శ్రీరామన రోజు రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీలుగా విచ్చేసి ఇక్కడికి వచ్చి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వివాహానంతరం ఈ యొక్క భోజన కార్యక్రమం కూడా చూసుకొని వెళ్ళాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శ్రీరామన శుభాకాంక్షలు. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామన శుభాకాంక్షలు భక్తజన సందానికి. సీతారామచంద్రస్వామి దేవత భ్యో నమః. రామాజీపేట సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణము రేపు స్వామివారి యొక్క అనుగ్రహంతో సంకల్పంతో వైభవంగా జరుగును. ఇక్కడ గత 60 సంవత్సరాలుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్రహ్మశ్రీ విధిమౌళి శాస్త్రి గారు తందనాన రామాయణకర్త స్వామి అనుగ్రహంతోనే ఇప్పటి వరకు వారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా సాగుతున్నది. వేలాది మందికి అన్నదానం చేసుకుంటూ వీరాజ కార్యక్రమాల సంకల్పాలతో వీరాజ కార్యక్రమాలు చేసుకుంటూ స్వామి అనుగ్రహంతోనే వచ్చే జనానికి భక్త జనానికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చూసిన కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. భగవద్ అనుగ్రహంతో 15 నుంచి 20 వేల జనం రావడం జరుగుతుంది. ఇక్కడికి ప్రతి భక్తునికి నీళ్లు నీడ భోజనం ఒకసారి ఏర్పాటు చేసినాం. భోజనం అంటే పెళ్లి భోజనం ఏర్పాటు చేసినాం. అక్కడ ప్రతి భక్తుడు భక్తి హృదయంతో వచ్చి స్వామివారి యొక్క ముక్కులు చెల్లించుకొని ఇక్కడ స్వామి సేవకు పాత్రుడవుతుంటాడు. గత దశాబ్దాల నుంచి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే రామభజన ఇక్కడ విధిమౌళి శాస్త్రి గారు, గేయ వాల్మీకి నరసింహస్వామి గారు, మా నాన్నగారు రాజమౌళి శాస్త్రి గారు వీరి యొక్క కృషితో ఈ క్షేత్రం అంతా అభివృద్ధిలోకి వచ్చింది. గత 60 సంవత్సరాల నుంచి విధిమౌళి శాస్త్రి గారి యొక్క తపశ్చర్యతో ఈ క్షేత్రం నడుస్తున్నది. భక్తజనులంతా రేపు వచ్చే కార్యక్రమానికి అందరూ కళ్యాణోత్సవం జరిగించి స్వామి అనుగ్రహంతో స్వామి అనుగ్రహాన్ని పత్రుడు కాగలరు. జై శ్రీరామ్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ప్రతిరోజు పని రీతిగా వచ్చి పోయే ప్రజల దహార్తిని తీర్చేందుకు కీర్తిశేషులు, ఒగ్గు కథ కళాకారులు, ఒగ్గు మల్లయ్య యాదవ్ జ్ఞాపకార్థం ఆయన మనుమరాలు, ఒగ్గు శ్రీనిధి చలివేంద్రాన్ని ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒగ్గు శ్రీనిధి పొదుపు చేసుకున్న తన డబ్బుల నుండి కొంత డబ్బును చలివేంద్రం ఏర్పాటుకు వినియోగించే రంజన్లకు ఖర్చు చేసి తన తల్లి ఎల్లారెడ్డిపేట మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదినం సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. తన పొదుపు డబ్బుల నుండి కొంత డబ్బును వినియోగించి తన తాత కీర్తిశేషులు ఒగ్గు మల్లయ్య యాదవ్ తన తల్లి ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదినం సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలిచిన చిట్టి తల్లి శ్రీనిధిని తహసీల్దార్ రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, దూసా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, మల్లేశం యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొని శ్రీనిధిని అభినందించారు. శ్రీమతి ఒగ్గు రహిత యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మా కూతురు శ్రీనిధి యాదవ్ తను డబ్బులు పోగు చేసుకున్న కిడ్డీ బ్యాంకు నుంచి డబ్బులు తీసి అట్టి డబ్బులను తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేయాలి, మా తాత పేరు మీద కూడా
గుర్తుంటుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో చలికేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి రిజిస్ట్రేషన్ నిమిత్తం కావచ్చు, వేరే వేరే ఇతరత్ర పనుల గురించి వచ్చినటువంటి వాళ్ళకి దాహార్తి తీర్చుకోవడం కోసం చలికేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వర్షాకాలం వచ్చేంత వరకు నిరాటకంగా కొనసాగింపు చేస్తారు. కీర్తి శేషులు ఒగ్గో మల్లయ్య యాదవ్ పేరిట వాళ్ళ కుమారుడు ఒగ్గు బాలరాజు, మాజీ ఎంపీటీసి ఒగ్గు బాలరాజు యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ తన జన్మదినం సందర్భంగా మా కోడలు ఆమె పొదుపు చేస్తున్నటువంటి డబ్బులు వేస్ట్ కాకుండా అలా తల్లి పుట్టినరోజైన ఈరోజు అటు డబ్బులను వేస్ట్ చేయకుండా దాహార్తి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం వాళ్ళ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చలికేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎంఆర్ఓ కార్యాలయంలో మరి చాలామంది మండల ప్రజలు వస్తూ పోతుంటారు కాబట్టి, అంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటైంది కాబట్టి ఇక్కడ వాళ్లకు చాలా దాహార్తులు తీర్చుకోవడానికి చాలా చలికేంద్రం చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ ఏర్పాటు చేసినటువంటి ఒగ్గు బాలరాజు యాదవ్కు, రజిత యాదవ్కు, మా కోడలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.